నవంబర్ ఐదు దేవుణ్ణి ఘనపరచడం దానియేలు ఏలు పదకొండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించెను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడేను స్కాట్లాండ్ దేశపు ఓ యవన వేదాంత విద్యార్థి అయిన ఎరిక్ లిడిల్ బ్రిటిష్ సామ్రాజ్యంలో అత్యుత్తమ పరుగు క్రీడాకారుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో వంద మీటర్ల పందెంలో గెలవడానికి అతన్ని ఎంపిక చేశారు అయితే ఆ క్రీడలకు కొద్ది వారాల ముందు ఆ వంద మీటర్ల ప్రాథమిక పందాలు ఆదివారం మధ్యాహ్నం జరిగేందుకు ఏర్పాటైందని అతనికి తెలిసింది లిటిల్ ఆదివారం నాడు క్రీడల్లో పాల్గొనడం దేవుణ్ణి అగౌరవపరచడంగా భావించాడు ఒలింపిక్స్కు ముందు కొన్ని వారాల పాటు ప్రతిరోజు సాయంత్ర భోజనం తర్వాత అతడు ఏదో సాకుతో బయటికెళ్ళి కొన్ని గంటల తర్వాత బాగా అలసిపోయి రావడం అతని స్నేహితులు గమనించసాగారు కొన్ని వారాల అనంతరం యావత్ ప్రపంచానికి అతని రహస్యం తెలిసిపోయింది ఆ సాయంకాల గంటల్ని అతడు ఆదివారం కాక మరో రోజున జరగడానికి ఏర్పాటైన మరో ఘటన కోసం సాధన చేస్తూ గడిపాడు దానికి వేరే విధమైన వేగం ఓరిమి కావాలి ఒలింపిక్స్ ముగిసే దినాన అతడు విజేతల వేదికపై నిల్చొని నాలుగు వందల మీటర్ల పందెపు ఛాంపియన్గా స్వర్ణ పథకాన్ని అందుకున్నాడు దేవుని ఘనతకు ప్రథమ స్థానం ఇచ్చి లిడిల్ తానే స్వయంగా ఘనత పొందాడు అలాంటి ఎంపిక అవసరమయ్యే పరిస్థితే దాని ఎలుగు ఎదురైంది రాజుగారి ఆహారంలో పాలు పొందడం తనకు తన స్నేహితులకు దేవుని ఎదుట సిగ్గుపడాల్సిన విషయం వారు ధైర్యంగా దేవుణ్ణి గనపరచడానికి ఎంచుకున్నారు వారు ఆ విధంగా చేసినప్పుడు దేవుడు వారిని గనపరిచాడు పది రోజుల పాటు కేవలం శాకాహారం భుజించాక వారు రాజుగారి భోజనం భుజించిన వారి కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు రాజీ పడిపోవడానికి కలిగే ఒత్తిడి ఎంతో అధికం చాలామంది మనం లోక ప్రమాణాలు పాటించకపోతే ఎప్పటికీ ముందుకెళ్ళం అని మనకు చెప్తారు సమాజం కోసం మనం తాగకపోతే మన వ్యాపారాన్ని సఫలపరిచే పలుకుబడిగల వాళ్లతో మనం ఎప్పటికీ సన్నిహితంగా మసులుకోలేం అంటారు వివాహపూర్వ సెక్స్లో పాల్గొనకపోతే జీవిత భాగస్వామి కాగల వ్యక్తిని మనం ఎప్పటికీ కలుసుకోలేం అంటారు విదితం అవుతున్నట్లే సాతాను ఆలోచనను వక్రీకరిస్తాడు మనం మన జీవితాలతో దేవుని ఘనపరిస్తే ఆయన మన అవసరతలు తీర్చి మనల్ని ఘనపరచుతాడు దేవుని ఘనతను మొదట ఉంచండి మీ ఘనతకెప్పుడు డోకా ఉండదు దేవుణ్ణి ఘనపరచండి ఆయన మిమ్మల్ని ఎప్పుడూ అగౌరవపరచడు దేవుడు మిమ్మల్ని గాక